ఇదివరకు గుళ్ళు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం రథాలు తగులుపెట్టిన అంశంపై పెద్ద దుమారమే రేగింది ఆ తర్వాత సైలెంట్ అయిన బీజేపీ మళ్ళీ ఇప్పుడు వాయిస్ పెంచింది రోజుకో ప్రకటనతో వైసీపీ నేతలకు టెన్షన్ తెప్పిస్తోంది అఫ్ కోర్స్ వైసీపీ నేతలు కూడా కౌంటర్ ఇస్తున్నారనుకోండి అయితే అధికారంలోకి వచ్చిన రెండేళ్లకే ఇలా ఎందుకు జరుగుతోంది ఇప్పట్లో ఎన్నికలు లేవు కదా అనే డౌట్ మందికి ఉంది కొందరైతే త్వరలోనే వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి బీజేపీ వ్యూహాలు రచిస్తోందని అందులో భాగంగానే ఇవన్నీ చేస్తోందని భావిస్తున్నారు అసలు విషయం అది కాదని మరొకటి ఉందనే ప్రచారం ఢిల్లీ వర్గాల నుంచి వస్తోంది జాతీయ పార్టీ అయినా బీజేపీ వ్యూహాలు బలంగా ఉంటాయి ఏ పార్టీనైనా తమలో కలుపుకోవడం లేదా మిత్రపక్షంగా చేసుకోవడం ఆ పార్టీ నైజం అలా కలవని పార్టీలకు చుక్కలు చూపిస్తారనే భావన ప్రజల్లో ఉంది బీహార్లో జేడియు చాలా ఏళ్లపాటు బీజేపీకి శత్రువుగా ఉండేది తరువాత మిత్రపక్షం అయిపోయింది ఈ మధ్య కేంద్ర కేబినెట్లోనూ చేరిపోయింది ఇక సౌత్పై ఫోకస్ పెట్టిన కమలదళం వైసీపీని ఆకర్షించేందుకు ప్రయత్నించినట్లు సమాచారం కేబినెట్ పోస్టులు ఆఫర్ ఇచ్చినట్లు తెలిసింది వైసీపీని తమతో కలుపుకోవడానికి బీజేపీ ఎంతగానో ప్రయత్నిస్తే ఆ పార్టీ మాత్రం చివరి క్షణంలో ఆఫర్ తిరస్కరించినట్లు తెలిసింది నిజానికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందే వైసీపీతో పొత్తు పెట్టుకోవడానికి బీజేపీ సిద్ధపడితే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరస్కరించారని సమాచారం తాజాగా జూలై ఏడున జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా మరోసారి వైసీపీ నేతలతో చర్చలు జరిపి కేబినెట్ పోస్టులు ఆఫర్ ఇచ్చారని సమాచారం ఓ కేబినెట్ పోస్టు ఓ స్వతంత్ర ఇన్ఛార్జ్ ఓ సహాయ మంత్రి పదవి ఆఫర్ ఇచ్చారు కానీ వైసీపీ రెండు కేబినెట్ బ్యర్థలు కావాలని కోరింది అందుకు బీజేపీ పెద్దలు సిద్ధంగా లేరు అదే సమయంలో వైఎస్ జగన్ కూడా కేంద్రంతో కలిసే విషయంలో వెనక్కి వెళ్లారు కనీసం కేబినెట్ పోస్టులు ఎవరెవరికి ఇవ్వాలో పేర్లు కూడా చెప్పలేదు అని బీజేపీ వర్గాలు తెలిపాయి బీజేపీ వైసీపీ మధ్య ఇలాంటి డీల్ ఏదైనా కుదిరేలా చర్చలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని అడిగితే కొన్ని చర్చలు జరిగాయి కానీ గౌరవ ముఖ్యమంత్రి గారే దీనిపై కామెంట్ చేయాలి ఆయనే ఏం జరిగిందో చెప్పాలి అని అన్నట్లు తెలిసింది చివరికి వైఎస్ జగన్ బీజేపీతో కలవకూడదని ఎప్పటిలాగే కేంద్రంలో ఫ్రెండ్లీగా ఉంటూ అంశాల వారీగా మద్దతు ఇవ్వడం మేలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది రెండు వేల పద్నాలుగు నుంచి వైసీపీ బీజేపీకి దూరంగానే ఉంటోంది అంశాల వారీగా మాత్రమే మద్దతు ఇస్తోంది తాజా పరిస్థితులను చూస్తే భవిష్యత్తులో ఆ పార్టీని కేంద్రంలో కలుపుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల నాటికి బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ వ్యతిరేక శక్తులను ఒక తాటిపైకి తెచ్చే అవకాశాలు ఉంటే అదే సమయంలో వైసీపీని తమ వైపు తిప్పుకోవడం ద్వారా బీజేపీ తన బలాన్ని పెంచుకోవాలని చూస్తోందని సమాచారం ఇదే సమయంలో వైసీపీని బీజేపీ వ్యతిరేక కూటమిలోకి తేవడానికి ప్రశాంత్ కిషోర్ చేస్తున్న ప్రయత్నాలు బీజేపీకి ఇబ్బందిగా మారినట్లు టాక్ రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ అధికారులకు వచ్చేలా ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుంది అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా ఆయన వైసీపీని తన వైపు తిప్పుకునే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోక్సభలో ఏపీకి ఇరవై ఐదు పార్లమెంటరీ స్థానాలు ఉండేగా వాటిలో ఇరవై రెండు వైసీపీ గెలుచుకుంది అలాగే ఏపీ అసెంబ్లీలో నూట డెబ్బై ఐదు స్థానాలకు నూట యాభై ఒకటి వైసీపీ గెలుచుకుంది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా వైసీపీకి ప్రశాంత్ కిషోర్ టీం పనిచేస్తుందనే టాక్ ఉంది ఈ మధ్య ఢిల్లీ వెళ్ళొచ్చిన మమతా బెనర్జీ తనకు వైసీపీ బీజేడితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం మరి బీజేపీతో వైసీపీ చేతులు కలుపుతుందా అన్న ప్రశ్నకు విజయసాయిరెడ్డి ఇది రాజకీయ నిర్ణయం ఇది ముఖ్యమంత్రి గారే తీసుకుంటారని చెప్పినట్లు తెలిసింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నాటికి వైసీపీతో ముందస్తు ఒప్పందం చేసుకునేలా కమలనాథులు పావులు కదుపుతున్నట్లు సమాచారం ఇప్పటికే ఆ పార్టీకి కేంద్రంలో శివసేన శిరోమణి అకాళీదళ్ దూరం అయ్యాయి అందువల్ల దక్షిణం నుంచి ప్రాంతీయ పార్టీల మద్దతు ఉంటే మంచిదని ఢిల్లీ పాలక వర్గం భావిస్తున్నట్లు తెలిసింది వైసీపీకి బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీల నుంచి సపోర్ట్ ఉంది ఇప్పుడు మా పార్టీ బీజేపీతో కలిస్తే ఈ సపోర్ట్ ఉండకపోవచ్చు అని వైసీపీ ఎంపీ తెలిపారు అయితే ఏపీసీఎంకి కొన్ని ఆప్షన్లు ఉన్నాయి ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సంవత్సరం జరుగుతాయి అలాగే రాష్ట్రపతి ఎన్నికలు ముందున్నాయి ఇవి రాజకీయ గాలి ఎటు వీస్తుందో బయటపడతాయి తదనుగుణంగా వైసీపీ భవిష్యత్ నిర్ణయాలు తీసుకునేందుకు వీలుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు